హిందూ బంధువులారా అని అంటారు కదా, దళితులు ఎందుకని వేరుగా చూస్తున్నారు? మరి ఇన్ని సంఘటనలు జరిగినప్పుడు పరిపూర్ణానంద స్వామి గారు ఎందుకు మాట్లాడలేదు? చిన్నజీయర్ స్వామి గారు ఎందుకు మాట్లాడలేదు? మాస్టర్ అజయ్ బాబు గారికి నమస్కారం. హిందూ బంధువులారా అంటున్నారు కదా, మరి దళితుల్ని ఎందుకు వేరుగా చూస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. చాలా మంచి ప్రశ్న సార్. ఈ సమాజ నిర్మాణము, దాని పరిణామము, దాని ప్రస్తుత స్థితి, ఇటువంటి విషయాలు తెలియక ఇదే ప్రశ్న లోగడ ఎవరైనా వేసుంటే ఆత్మ న్యూనతా భావంతో తలదించుకునేవాళ్ళం. యేసు ప్రభువుల వారు పరిశుద్ధుడు, ప్రేమస్వరూపుడు అని చెబుతూ ఉంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు మేము కూడా కళ్ళు మూసుకుని అన్ని మతాలు ఒకటే అన్న మూర్ఖపు భావనలో ఎన్నాళ్ళు మునిగిపోయి ఉన్నాం. సెక్యులరిజం అన్న దళసరి గుడ్డను కళ్ళకు కట్టుకుని మేము అంధత్వంలో కొట్టుమిట్టాడుతుంటే ఈ సమాజంలో ఒక ముక్కను నరికి వేరు చేసి మిగిలిన సమాజపు ముక్క మీద ద్వేషాన్ని పెంచి పోషించారు. ఆ దిక్కుమాలిన కళ్ళగంతలను ఇప్పుకొని మేము కళ్ళు తెరిచేటప్పటికి ఏముంది, సమాజంలో ప్రధానమైన భాగం మా మీద ద్వేషాన్ని నింపుకుంది. ఆ ద్వేషం ఆవిరైపోకుండా ఉండడానికి గాను అనునిత్యము చితిలో పుల్లలు వేస్తూ ఆ ద్వేషాన్ని పెంచి పోషిస్తున్నారు మీరు. ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో ప్రతిరోజు ఎక్కడో దగ్గర ఏదో ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఒకే వర్గానికి చెందిన వారి మధ్య, వేరు వేరు వర్గాలకు చెందిన వారి మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. క్రింది స్థాయి వర్గానికి చెందిన వారు పై వారిని కొట్టిన సంఘటనలు ఉన్నాయి, పై స్థాయి వర్గానికి చెందిన వారు క్రింది స్థాయి వర్గానికి చెందిన వారిని కొట్టిన సంఘటనలు ఉన్నాయి. ధనిక వర్గానికి చెందిన వారు పేద వర్గానికి చెందిన వారిని కొడితే అది వర్గ పోరాటం అవుతుంది. అక్కడ మీరు ప్రవేశిస్తే అది కుల ఘర్షణగా మారుతుంది. ఘర్షణలు కుల దురహంకారంతో మొదలవ్వవు అని నేను అనను, కానీ అన్ని ఘర్షణలు కుల దురహంకారంతో మొదలవ్వవు సారు. కులము మతము ఈ రెండే కాక ఇంకా చాలా విషయాలు ఘర్షణలను రగిలించేవి ఉన్నాయి. దళితులను వేరుగా చూస్తున్నారు అని అన్నారు. ఏ, మీ బైబిల్ దేశాల్లో నీగ్రోల్ని వేరుగా చూడట్లేదా? వాళ్ళనన్నా ఇళ్లలో పెట్టి కూర్చోబెట్టుకొని అన్నాలు పెడుతున్నారా, ముద్దులు పెడుతున్నారా? బైబిలీయులు పాటించే వర్ణ వివక్షతో పోల్చుకుంటే హైందవంలో ఉన్న వర్ణ వివక్ష చాలా చిన్నది. చివరకరక చిన్న డౌటు, ఏంటి మీకు చిన్నజీయర స్వామి గారు మాట్లాడాలా? ఎందుకు మాట్లాడాలండి ఆయన? చిన్నజీయర్ స్వామి వారే కాదు, మీరైనా నేనైనా ఏ విషయంలోనైనా ఎందుకు మాట్లాడాలి? అక్కడ పోలీసు వారు సక్రమమైన చర్య తీసుకున్నప్పుడు, ప్రభుత్వం కళ్ళు మూసుకుని పడుకున్నప్పుడు మాత్రమే మీరు నేను ఎవరైనా సరే మాట్లాడాలి. పోనీ మీరు అన్నట్టుగానే చిన్నజీయ స్వామి గారు మాట్లాడాలి, మాట్లాడలేదు. మరి ఒకటి కాదు, రెండు కాదు, బొచ్చెడు వ్యవహారాలు ఉన్నాయి. చర్చిలకు వచ్చే స్త్రీలను రోబర్చుకుంటున్నారు, చిన్న పిల్లలకు కూడా కడుపులు చేస్తున్నారు. అంతేందుకు, కాకినాడలో మన పాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయన చర్చిలో ఒక హాస్టల్ పెట్టుకున్నారు. హాస్టల్లోని అమ్మాయిల్ని చాలామందిని ఆయన అనుభవించారు. అనుభవించడమే కాదు, చర్చి తనిఖీకి వచ్చిన అధికారులకు ఆ అమ్మాయిలను పంపారు. మరి ఇంత ఘోరం జరుగుతున్నప్పుడు పోపు గారు ఎక్కడున్నారండి? ఇంట్లో పొయ్యి ముందు కూర్చొని పో పెట్టుకుంటున్నారా? ఆయన మరి రాలేదు కదా ఇక్కడ, ఆయన ఏం స్పందించలేదు కదా, దాని గురించి ఏ హిందూ అయినా అడిగాడా? మీరు చెప్పిన ఏ సంఘటనలోనైనా పోలీసులు ఎఫ్ఐఆర్ రాయకపోయినా, ఆ సంబంధిత నేరస్తుల్ని అరెస్టు చెయ్యకపోయినా, నేనే కాదు అనేక హిందూ సంఘాలు ముందుకు వస్తాయి, నిలబడి పోరాడతాయి. అటువంటి సంఘటనలో బొక్కలోకి వెళ్ళిన ఒక పాస్టర్ గారి దగ్గరికి గుంపుగా వెళ్ళి ఆయనకి సంఘీభావం తెలియజేసి బయటకు వచ్చి ఆ సబ్జెక్టు గేటు ముందు ఆ బోర్డు కనిపించేలా ఒక గ్రూప్ ఫోటో తీసుకొని వాట్సాప్లోను ఫేస్బుక్లోను వాటిని ప్రచారం చేసుకుంది ఎవరో? మీరు కదా. నడిచే దేవుడు జయేంద్ర సరస్వతి గారి మీద తమిళనాడు ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టి ఆయన లోపల వేస్తే ఒక్క హిందూ సంస్థ వెళ్ళి అక్కడ ఆయనకి సపోర్టుగా నిలబడిందా? అఫ్కోర్స్ నిప్పు ఎప్పుడుగైనా నిప్పే, ఆయన నిప్పులాగే బయటకు వచ్చారు, అది వేరే సంగతి. కాబట్టి ఎవరు ఎవరిని దూరం పెట్టట్లేదు, మీరు వచ్చి సెగ రాజేయక్కర్లేదు. దళితులు వాళ్లకు నచ్చిన పద్ధతిలో వాళ్ళు ఉంటారు, మీరు వాళ్ళని ప్రభావితం చేయనక్కర్లేదు. ఉంటానండి, నమస్కారం. మిత్రులారా, ఈ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, మీ కామెంట్ తప్పకుండా రాయండి. ఉంటాను, నమస్కారం. విజయ్ బాబు గారి మతోన్మాదంపై మీ రామబాణాన్ని.